రికార్డుల రారాజు, నిలకడకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగే కోహ్లీ గత 22 ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐపీఎల్ 2020 సీజన్లోనూ తన మార్క్ పెర్ఫార్మెన్స్ను కనబరచకపోయిన ఈ రన్ మెషిన్ తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో కూడా నిరాశపరుస్తున్నాడు. మైదానంలో అడుగు పెడితే బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీల మోత మోగించే కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి గత 22 ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదంటే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా బ్రేక్ ముందు భారత్ చివరిసారిగా ఆడిన న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీ ఆసీస్ టూర్లోనూ ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాడు. గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్తో కోల్కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డే నైట్ టెస్ట్లో చివరిసారిగా సెంచరీ సాధించిన ఈ రన్ మెషిన్ ఆపై ఇప్పటి వరకు మరో శతకం సాధించలేదు. ఇక గత 11 ఇన్నింగ్స్లో ఒకే హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ పరుగులు చేయటానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక కోహ్లీ గత 22 అంతర్జాతీయ ఇన్నింగ్స్లో 6 హాఫ్ సెంచరీలు సాధించినా వాటిని సెంచరీలుగా మలుచుకోలేకపోయాడు. ఇలా 22 ఇన్నింగ్స్లకు పైగా మూడంకెల స్కోరు అందుకోకపోవటం కోహ్లీ కెరీర్లో ఇది మూడోసారి. 11 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ తొలిసారి 2011లో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా 24 ఇన్నింగ్స్లో శతకం బాదలేదు. అలాగే రెండోసారి 2014లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు వరుసగా 25 ఇన్నింగ్స్లో సెంచరీ చేయలేదు. ఈ క్రమంలోనే 2014లో ఇంగ్లాండ్ పర్యటనలోనూ కోహ్లీ విఫలమయ్యాడు. అప్పుడు 5 టెస్టుల్లో మొత్తం 134 పరుగులే చేసి తన కెరీర్లో చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకున్నాడు. ఇక మరో విషయం ఏమిటంటే కోహ్లీ శతకం బాదలేక విఫలమైన ఈ 3 సార్లు అతడి అర్ధ శతకాలు కూడా తక్కువే నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్లో 19 ఇన్నింగ్స్లో 6 అర్ధ శతకాలు సాధించిన కోహ్లీ 2014లోనూ అన్నే బాదాడు. ఇక 2011లో అయితే 4 అర్ధ శతకాలతో సరిపెట్టుకున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటి వరకు 43 సెంచరీలు సాధించిన విరాట్ గత 7.5 ఒక్క శతకాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు. చివరిసారిగా గతేడాది ఆగస్టులో తన 43వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత సొంత గడ్డపై వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ఆడిన విరాట్ మరో శతకాన్ని అందుకోలేకపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు.